తోంది నాటిగా బావగారు బోరుగా ఏర్పాటు చేస్తున్నారు అదే ఇప్పుడు ఎందుకండి బావగారు ఇవన్నీ నోమి చేస్తాం గాని అమ్మో 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 ఇన్ని స్వీట్లు ఇన్ని హాట్లు అభిమానం మనసులో ఉండాలి గాని ఈ తతంగం అంతా ఎందుకు చెప్పండి నీకేం తెలియదు నాన్న ఊరుకో మనసు నిండా అభిమానాలు గట్ట ఉంటే మాత్రం కడుపు నిండుతుందా ఏమన్నానా ఆయన ఏదో పాపం సంతోషంగా తెచ్చుంటే వద్దంటావే నువ్వు ఏమన్నా అనుకోడు పాపము మీరు పట్టరండి మా నాన్నకి ఏమీ తెలియదు బొత్తిగా ఇంతేనా ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా ఊరుకోరా సీతాపతి నీ వా ఊరుతకలయ్యా పరంధామయ్య గారు అయ్యా అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు అదే ఏమి లేదండి మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాము అని బాగా నొచ్చుకుంటున్నారండి మా సీతాపతి అంతా ఒత్తిదండి నేనే నొచ్చుకోవడం లేదు నేను నోరెచ్చినప్పుడల్లా మా నాన్నే నన్ను గిచ్చుకుంటున్నాడండి నోరు ముదిరా కొక్క ఒకప్పుడు అలా పనులు నువ్వు ఇప్పుడు నోరు నొచ్చుకుంటే ఎలా నాన్న తినాల్సిన గోలు తింటాను ఒక అరగంట గదవాడు వాకన్నా పుట్టు దీనికి పుట్టే చెవులు అవసరం వల్ల మన పుణ్యం పుచ్చింది కాని లేకపోతే ఈ పాటి మెలగొచ్చి గెంటించేవారు కిరాయి మనుషులు పెట్టి అన్నీ చల్లారిపోతున్నాయి నాన్న తిని మాట్లాడుకున్నాను తీరిగ్గా పరిపెట్టి నాకు ఆకలి వస్తుంది కూడాను బావగారు అయ్యా పుచ్చుకోండి ఏమికండి ఇవన్నీ తినడానికి ఇది తెలీదు రే కానీ బావగారు లడ్డూ దివ్యంగా ఉన్నారు సుమా అండి కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంకా నీటి లడ్డూనే చేయిస్తున్నారు అంటే ఓహో తన చేతికి ఎముకలేదండి అదే నాన్న పాప ఇరిగిపోయిందా ఎవరు కొట్టారు ఏమండి జామకాయలు కోస్తుంటే కొట్టారా మిమ్మల్ని కూడా ఊరుకుంటారండి ఏమండి ఇంకా లడ్డూలు ఎతకండి డబ్బాల్లో నేను ఇంట్లో ఇలా డబ్బాలు ఎదుగుతానని తెలివిగా మా నాన్న 4-5 డబ్బాల్లో పోసి విడివిడిగా దాస్తాడండి మీరు చూడండి ఏమైనా మిగిలాయేమో అయ్యా ఏమన్నారు ఏమీ లేదు బోర్డు చదువుకోవాలి వెళ్దామా అని అంటున్నాడు మా అబ్బాయి అలా అన్నానా చదువుకోడు చదువు వచ్చుగా ఇంకా ఉంది చదువుకోవడానికి అయినా ఎందుకు నాన్న ఇన్ని అబద్దాలు ఆడతావు ఈ లడ్డూలు అడగవు జాగ్రత్త లడ్డూల గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు కాసిన పట్టుకమ్మంటారా పరంధామయ్య బావ గారు పట్టండి పట్టండి ఓ 2 లడ్డూలు ఈ ప్లేట్ లో పడేసి ఓ ఆల్రెడీ పొట్లం కట్టుకోండి ఇంటికి పట్టుకెడతా అదే అయ్యా అయ్యా ఇక అసలు కార్యక్రమానికి వద్దామా అలాగే కానివ్వండి నేను అమ్మాయిని తీసుకురండి ఇదేమిటి నేను అడిగేది లడ్డూలండి అమ్మాయిని కాదు బావగారు అయ్యా అయ్యా నాకు ఒక్కదానొక్క కూతురు దాని ముందు అనకూడదు కానివ్వండి అయ్యా అది సుగుణాల రాతి అయ్యా అయ్యా తెలుసుకోనండి మా అమ్మాయి అల్లుడు గారు చూడండి చూస్తూనే ఉన్నాను కదండి నన్ను కాదు పిల్లని చూడండి అది బాబు ఎంతలా ఉంది ఎలా ఉంది అమ్మాయి అమ్మాయా ఇది అమ్మాయి అండి చిన్న సైజు హైదరాబాద్ అయితేను అన్ని నీ కోసుకుని చూడు కూడానా తమకు నచ్చుతుందని అది తెలుసు నాన్న ఆ అమ్మాయి ఒంటి మీద నగలు గిల్టీవే కదూ బంగారాలీరా వాళ్ళకే రాలి అత్యధికారులు ఒంటి రంగు ఎక్కడ బయటపడుతుందని పాపం ఒళ్ళంతా నగలతో నింపేశారు ఇంతకీ నన్ను చూడమన్నాడు ఎందుకు నాన్న ఎందుకేమిట్రే నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్నావు నాకా ఫోన్ ఎంతక్క వెంటనే ఓ సర్కస్ కంపెనీ పెట్టుకోవచ్చు ఆ బావగారు మా కుర్రవారికి మీ పిల్ల మహాబాగా నచ్చిందండి అంతా నా అదృష్టం అండి జోడి మహా చక్కగా ఉంటుందండి చిలకా గోరించలాగా కాదు కాదు ఏనుకున్న ఎలుక పిల్లలా అనండి అయ్యా బావగారు అయ్యా అయ్యా కట్నం కానుకుల విషయం మనం ముందుగా అనుకున్న విధంగానే చేద్దాం అమ్మా నువ్వు లోపలికి వెళ్ళమ్మా వెళ్ళమ్మా నువ్వు నెమ్మదిగా వెళ్ళమ్మా నేల తిరిగి తలకాయ నొప్పి వచ్చేస్తుంది సరే బావగారు వెళ్ళొస్తాం అయితే మంచి ముహూర్తం చూసి ఖాయం చేద్దాం ఏమంటారు అలాగే శుభస్సు శీఘ్రం అన్నారు త్వరగా కానివ్వండి మరి అలాగే అలాగే వస్తామండి మరి ఇస్తాం నమస్కారం నేను మీకు మళ్ళీ ఉత్తరం చేస్తాను సరే సరే ఓరి సీతాపతి ఎడి ఎడి కదా
ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు త్వరగా చెప్పు. అవసరం ప్రెసిడెంట్ గారు అబ్బాయి నా గాలిపటానికి కోత ఇచ్చేస్తున్నాడు. కోత నీ మెడకాయకి నా మెడకాయకి వేసేది కదా కోత. నీ జీవితం ఇంతేనే గాలిపటాలు కోతిక మధ్యలో ఆడుకుంటూ చూసుకోవాల్సిందే. పెళ్ళయ్యే రోజు నిలబట్టలేదు. ఆ రోజు చివరి క్షణాల్లో వెళ్ళేవాడు వాగి బంగారం లాంటి సంబంధం జరుపుకుంటున్నావు కదా. తమటా నేనేం చేశాను నాన్న, పెళ్లి చేస్తానంటే చేయమన్నానుగా. ఆ పెళ్లి కాదురా నీకు, నీకు నీకు ఇంకో పెళ్లి చేయాలి. నువ్వు కూసిన కూతలన్నీ విని ఆయన అగ్నిహోత్రులు అయిపోయి ఎలా మళ్ళా చుడుకు ఇరుగు వస్తుంది అంటాడు. రే నీ గుణాలు కనిపెట్టడానికి ఆయన చెంటి వాడిగా నటించేస్తారు. ఆ రోజున నీ సంగతి ముందే తెలిసిందే అయినా కనుక్కుందామని చెంటి వాడిగా నటించేస్త. తెలివి తక్కువ అది తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టల్లా వాగి కాబోయే పెళ్లి కాస్త కావాలనుకున్నాం. ఎక్కడ ఏం వాడు వాగి కొంపలు కురుస్తావు గదిలో పెట్టి దానం చేసి వస్తున్నానే అక్కడికి. ఆ దానం తీసే రోజు ఎప్పుడు వస్తుంది తెలియటలేదు. అయ్యా పరంధామి గారు బంగారం బంగారం అండి. రా తెరయ్య వేడు బంగారం ఉంటుందో ఎక్కడైనా రాత్రి కన్నంగానే వేయలేదు కదా. అమ్మమ్మ ఎంత రాట ఓ ముద్దడు బంగారాన్ని పొద్దులోకి దింపి మీ ముందుకు తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి ఈ అప్రాచు నచ్చి తావచ్చు. అక్కడ చేస్తాడండి అబ్బాయి గారికి ఏం తక్కువ కాలు వంకరా మూతి వంకరా మమ్మతు మమ్మతుడు కాదండి సాక్షాత్తు. కాకపోతే కాస్త అమాయకుడు వాడి వెరిగితనానికి అమాయకత్వం ఒక దొడుగు దొడిగి పెళ్లికి వెళ్ళమంటావు అంతే కదా. నాకు జాత కదయ్యా. అయ్యా ఈ ధర్మశాస్త్రం వివాహాది విషయంలో పనికిరావండి. మీ అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారా మీకెందుకు? మీరు ఊ అనండి చాలు, ఆ పై సంగతి మీరు చూసుకుంటారు. పెళ్లి చేసి బంగారం బొమ్మ లాంటి పిల్లని తెచ్చి చేతికిస్తే ఒక దారికి రాబెట్టండి మీ వాడు. కానీ అయ్యా ఇది చివరి ప్రయత్నం, ఫలిస్తే సరే సరే, లేకపోతే ఈ కుంక పెళ్లి పెట్టకుని ఏమీ లేవు. ఆజన మాత్రం ఈ గదులు ఇలాగే పడి ఉంటాడు. ఇక చూడండి 10 రోజుల్లో ముహూర్తం పెట్టించకపోతే నా పేరు పేరయ్యే కాదు. వస్తాను. అయ్యా పరంధామి గారు బాబు సీతామతి. అయ్యా అయ్యా ఏమండి ఏమండి ఏమండి, కుక్క ఏమైనా వెంట పడిందా ఏమిటి? కాదు బాబు కాదు, అదృష్ట దేవత నీ వెంట పడింది. అదృష్ట దేవత అదెవరు మధ్యలో జంతువు పక్ష నా దొంగ అయినా నీతో నాకేమిటి? పరంధామి గారు ఒక్కసారి రారండి. ఏమిటండి ఏంటి సంగతి? ఓహో ఎలాగైనా పరంధామి గారు అదృష్ట దేవతలు బంగారపు బొమ్మను కోడలుగా చేసుకోబోతున్నారు కదా. ఏమిటి ఏమిటి మీరు అనేది మా వాణి చేసుకోవడానికి ఆ బంగారు బొమ్మ ఒప్పుకుందా అండి? నాన్న నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు నాన్న. అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పి బంగారు బొమ్మని సీలు గిన్నె నుంచి చేస్తావా? రే నిన్ను అమ్మాయికి ఇచ్చే చేస్తున్నాను రా. ఆ అమ్మాయి బంగారు బొమ్మంత అందంగా ఉంటుందిరా పేరయ్యా. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేనయ్యా. వీటిని వారిని ఎందుకుంటే మీద సౌకర్యాలు వర్షించావయ్యా, అమృత వృత్తిని వర్షించావు. నీ సహాయం మరుపురాంది అయ్యా. చెప్తా చెప్తా ఇదే నా వృత్తి. అర్థమైంది అర్థమైంది. ప్రస్తుతానికి సంతోషపూర్వకంగా ఇచ్చే బహుమానం ఈ 500 నీ దగ్గర ఉంది. వాడికి పెళ్లి చేయించి పుణ్యం కట్టుకున్నాం. మహాప్రసాదం. పోతే ముహూర్తం ఎప్పుడన్నావు? ఎప్పుడోరా వచ్చే సోమవారమేనండి. కృష్ణపక్ష పంచమి రాత్రి 2:26. బాబు సీతాపతి ఇలా రామ్మ ఇప్పుడు పెళ్లి నాడు పురోహితుడు చెప్పినట్లు చెయ్యాలి. అతిగా మాట్లాడకూడదు, మర్యాదగా వినయంగా ప్రవర్తించి సీతాపతి బుద్ధిమంతుడు అనిపించుకోవాలి. ఇంకా ఓ అలాగే మీరు ఉంటారుగా, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. సరే మీ పెద్దలకి 1000 నమస్కారాలు చెప్తాను. ఈ ఒక్కరోజు మాత్రం ఏమీ వాక్కరా. పెళ్లి అయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు వాగుదు గాని తండ్రిగా నేను కోరే ఈ ఒక్క కోరికే తీర్పు. నలుగురులో నా పరువు నిలుపు. నాన్న నా మూలం నువ్వు చాలా బాధపడుతున్నావు నాన్న. సరే నాన్న పెళ్లి అయిపోయేంత వరకు నేను మాట్లాడలే మాట్లాడను. అసలు నోరే వేసుకుని సరేనా? అలా కాదు ఆయన చూసినప్పుడు మాట్లాడి తీరాలి. అలాగే సరయ్యా. అయ్యా ఇంకా నిండా వారం కూడా లేదు పెళ్లి. పెళ్లి ఏర్పాటు చూడు, ఘనంగా చేయాలి పెళ్లి. అలాగేనయ్యా. ఈ జీలకర్ర బెల్లం చుట్టుదమ్మా. నువ్వు చుట్టుకోవయ్యా. అలాగే
ఏం మనిషివయ్యా చేతికిస్తే తింటారేంటయ్యా? అదేంటండి బెల్లం తినడానికి కాదు నా బొంద. ఇది మీరిద్దరూ పుచ్చుకొని ఒకళ్ళని అడిగించిన మరొకరు పెట్టాలి. అదే ముహూర్తం, ఇదే పెళ్లి. ఓ అదే, మరి ఆ మాట ఇప్పుడేగా చెప్తున్నావు నువ్వు. అలాగే మరి, కానీ ఆయన అమ్మా ఈ శిరస్సు మీరు అమ్మా నువ్వు కూడా చూడరా అమ్మాయి నేను గోర్త గిరి పక్కన గిరి పెడుతున్నాను. నీకేనాయన ఊరుకోమనే చెప్తావు, నేను ఎత్తి మీద కూడా ఈ బెల్లం ముక్క పెట్టి పక్కన గింత పెడతాను నువ్వు తెలుస్తుంది. ఏమైందమ్మా? ఇదిగో బాబు, ఏమిటయ్యా నువ్వు? నీళ్లు బంగారం గాను. అదేమిటయ్యా మంగళసూత్రం కడుతున్నావా ఉరిగిస్తున్నావా? వదలవయ్యా వదులు. ఇదిగో పెళ్లి గురించి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఎక్కడ నేర్చుకున్నావంట? నీకు అంత దావుగానే ఉంది నాకు. నువ్వే కదయ్యా మెల్లో కట్టమన్నావు. నేను కట్టమన్నాను గాని బిగించి ఉరిగిమన్నానుటయ్యా? జాగ్రత్త మనిషిగా ఉన్నావు. బుద్ధి కానిస్తుంది. ఇదిగో నెమ్మదిగా కట్టమని చెప్పావా? ఎంత గట్టిగా కడితే అంత మంచిదని చెప్పావు. పోనీ మా నాన్న ముందు మూడు నాలుగు సూత్రాలు కట్టిస్తే నాలుగు తెలిసేది. మరి వద్దులే నాయన, ఆ మాట మాట్లాడదు. కానీ కానీ ఎవర్రా అక్కడ? రెండు రండి. అబ్బాయి కోళ్ళు వచ్చేసారు. తీసి తీసేయండి. రెండు రండి. అమ్మయ్యా నిస్తాను లేదు వదిలేరు. ఇదే నీ పేరేంటి? సీతాపతి. మరి నీ పేరు అమ్మాయి? పద్మ. నువ్వు నాతోనే ఉంటావుగా కొనుకొని నేను చెక్క మన ఇద్దరం బోలుడు ఆటలు ఆడుకోవచ్చు. ఇది అబ్బాయి, మరి నీకేం ఆటలకు? నాకా? నాకు రాని ఆట అంటూ లేదు. కోతి కొమ్మొచ్చి దాగుడు మూతలు, దాగుడు మూతలు, ఇంకా బోలుడు ఆటలొచ్చు. కానీ ఆడితే నాన్న కాళ్ళు పడతానంటాడు. ఈ పెద్ద వాళ్ళకి అసలు బుర్రలే లేవు. అవును, మా నాన్న అంతే పెళ్లిలో నోరెత్తితే తంతానన్నాడు. నూతాల పాలేరు ఇద్దరు నా మీద కాపలా ఉంచాడు. అబ్బాయి, చర్వగుడ్లు వాళ్ళును నోరెత్తితే నిజంగా కొడతారని భయం వేసి మాట్లాడకుండా కూర్చున్నాను. ఇదిగో అబ్బాయి, ఆ ముసలాయన మీ నాన్న. అవును పాపం. అయ్యా శాస్త్రులు గారు, ఏమిటండి ఆ అమ్మాయి అలా మాట్లాడుతోంది? అయ్యా తమరు గమనించలేరు గాని ఆ పిల్ల పెళ్లి పీటల మీద కూర్చున్నప్పటి నుంచి వికిలి చేస్తాను విధి రేఖలును. విధిలో మన బాబు గారి కంటే ఒక పాలు ఎక్కువైన నా అనుమానం. ఇంకా ఆశలు కూడా వెళ్తేనే. ఇంకా అబ్బాయి ఇంక చూడు నా చేతిలో ఏమన్నా చెప్పుగా చూద్దా. పూలు కాదు. మరి 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 లడ్డు ముక్క. అబ్బాయి కాదు కాదు కాదు. ఆఖరి సరిగ్గా చెప్తున్నాను. తామర పాకులు కాదు. ఇదిగో కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క ఇప్పుడు కొట్టారు అది. ఇదిగో నువ్వు ఒక అబ్బాయి చెప్పుకోలేదురా? అంతే, ఇంక నీ బతుకంతా అంతే. ఏడి ఏడి ఆ పేరు గారు ఏడి పేరయ్య సంగదాత మరి అడుగుతూ ఉంటా. వాడు పెళ్ళగానే అయిపు లేకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇంకెక్కడ కనిపిస్తాడండి? పోనీ ఏడి ఆ పిల్ల తండ్రి చరిత్రడు. వేరే పిల్లలు తెచ్చి నా కొడుకు కట్టబడతాడా? కలపడి కాచి బాలేస్తాడు. అయ్యో ఆయన ఎక్కడున్నాడండి? మనతో పిల్లని గృహప్రవేశానికి పంపించి అగ్ని కట్టే దొరికిన దయలిచ్చేశాడు. ఆ వెర్రి పిల్లకి పెళ్లి కాక వాళ్ళు వేసారిపోతే మన పేరయ్య వెళ్లి ఫలానా వారింట్లో ఈ వెర్రి పిల్లాడున్నాడు, గంతకు తగ్గ కొంత పెళ్లి చూపులు ఏమీ ఉండవని చెప్పి వాళ్ళ దగ్గర ఓ 1000 రూపాయలు కొట్టేసి ముహూర్తాలు పెట్టించేసేశాడు. ఇందాక ఆ మాట ఎవరో అంటూ ఉంటే విప్పు. అయిపోయింది, అంత అయిపోయింది. ఒక వెళ్ళిన పరిస్థితి దొక్కుంటే పరువు వెళ్ళింది కూడా చూడండి. వీళ్ళిద్దరూ చేరి ఇల్లు పీకి పంచి వస్తున్నారు. ఒరే పెళ్లిన సరిగా కనిపిస్తూ చెప్తా, కాదు రెండు ముక్కలు చేస్తా. ఒరే ఎవరు అక్కడ? మన పరువు దక్కదు కానీ వీళ్ళిద్దరినీ గదిలో పడేసి మునుపట్లాగానే తాళం వేయండి. ఒరే ఒక్క తాళం కాదు, రెండు తాళాలు వేయాలి. ఇద్దరు రెండు తాళాలు వేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి లేటెస్ట్ అప్డేట్ను తెలుసుకోండి. తిరిగి మరో తాజా వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.